నేటి యువతకు భగత్ సింగ్ జీవితం ఆదర్శప్రాయమని ప్రతి ఒక్కరూ భగత్ సింగ్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్. అంతర్జాతీయ రెడ్ బుక్ డే సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జీవిత చరిత్ర గురించి సామూహిక పుస్తక పఠనం నిర్వహించారు. ఈరోజు సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ రెడ్ బుక్ డే సందర్భంగా విప్లవ కీరకం భగత్ సింగ్ జీవిత చరిత్రను సామూహిక పుస్తక పఠనం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కోడం రమణ, సూరం పద్మ, మల్లారపు ప్రశాంత్ నాయకులు మోర అజయ్, శ్రీరాముల రామచంద్ర, సమల కవిత, సిరిమల్ల సత్యం, ఒర్నాల వీరేశం, గడ్డం రాజశేఖర్, కుమ్మరికుంట కిషన్, ఎక్కల్ దేవి జగదీష్, బింగి సంపత్, సందుపట్ల పోచమలు తదితరులు పాల్గొన్నారు. ఒక పంజాబీ మహాశయుడు నన్ను జయదేవును కలుసుకోవడానికి కాన్పూర్ కు వస్తున్నట్లు ఢిల్లీ నుండి ఒక మిత్రుడు ఉత్తరం రాశాడు. మేము విప్లవ పార్టీలో చేరి కొంతకాలమే అయింది. కాన్పూర్కు వెలుపల కొద్ది మందికి మేము తెలుసు. లక్నో అలహాబాద్లకు చెందిన వారైతే ఆలోచించవచ్చు, కానీ ఈ పంజాబీ మహాశయుడు ఎవరు చెప్పమా? నేనున్న యమునా ఘాట్ వద్ద ఇతనితో పరిచయం అయింది. ఇతడు మీకు అత్యంత సన్నిహితుడు. ఏదో ఒక పని మీద కాన్పూర్ వెళ్ళాలని చెప్పినందువల్ల మీ ఇద్దరి అడ్రస్లు తనకిచ్చాను. మిగతా విషయాలు అతను నేరుగా చెప్తాడు అని నా మిత్రుడు తెలిపాడు. ఈ ఉత్తరం చదివి మాకు మా చెడ్డ కోపం వచ్చింది. ఎట్లాంటి మనిషికి మా రహస్యమంతా రిజల్ట్ చేసి ఇక్కడికి పంపుతున్నాడో అని మేము కలత చెందాము. ఏమైనా అతడు ఇప్పటికే ఢిల్లీ నుంచి బయలుదేరే ఉంటాడు, మార్గ మధ్యంలో ఉండి ఉంటాడు. అందువల్ల అన్నింటికంటే ముందు మేము మా గదులకు సోదా చేసుకున్నాము. మా కాలేజీ పుస్తకాలు తప్ప మిగతా పుస్తకాలను, కాగితాలను, ఉత్తరాలను మా గదుల నుంచి తొలగించేశాం. అప్పుడు మేము డిఏవి కాలేజీ హాస్టల్కి చెందిన ఎర్ర బంగాళాలో ఉండేవాళ్ళం. భారత స్వాతంత్ర సమరయోధుల్లోను, విప్లవకారుల సోషలిస్టులోను, అగ్రశ్రేణికి చెందిన వారిలో భగత్ సింగ్ ఒకరు. అంతేకాదు, మన దేశంలో మొట్టమొదటి మార్కిస్టు సిద్ధాంత ఆలోచన పరులలో కూడా భగత్ సింగ్ ఒకరు. అయితే ఆయన మార్కిస్టు దృక్పథాన్ని కలిగి ఉన్నాడన్న విషయం చాలామందికి తెలియదు. ఆ కారణంగానే భగత్ సింగ్ మొదలగు ఆయన సహచరులకు మన దేశంలో గల బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలకు రకరకాల అభివృద్ధి నిరోధకులు, మూఢ విశ్వాస పరులు, మతోన్మాదులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అక్రమంగా ఉపయోగించుకోవడం జరుగుతున్నది అని చెప్పిన ప్రముఖ చిత్రకారుడు ప్రొఫెసర్ బిపిన్ చంద్ర మాటలు అక్షర సత్యం. భగత్ సింగ్ విషయంలోనే కాదు, నేడు సుభాష్ చంద్రబోస్ విషయంలోనూ, అంబేద్కర్ విషయంలోనూ అదే జరుగుతున్నది. ఏ రకమైన స్వాతంత్రోద్యమ వారసత్వం లేని మతోన్మాద శక్తులు కొందరు యోధులను తమకు అనుకూలంగా తమ వారిగా ముద్ర వేయించుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవిక చరిత్ర దానిని తిరస్కరిస్తున్నది. అబద్ధాలతో, అసత్యాలతో చరిత్ర నిర్మించలేదు. స్వాతంత్రోద్యమ యోధుల విప్లవకర వాస్తవిక చరిత్రను వారి ఆలోచనలను మననం చేయాల్సిన అవసరం నేడున్నది. ఈరోజు అంతర్జాతీయ రెడ్ బుక్ డే సందర్భంగా విప్లవ సాహిత్యాన్ని అధ్యయనం చేయాలనే దేశవ్యాప్త పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్లలో ఈరోజు మార్కిస్టు కార్యకర్తలు, సిపిఎం పార్టీ నాయకులందరూ, కార్యకర్తలందరూ సుమారుగా 400 మంది ఈరోజు భగత్ సింగ్ సంబంధించినటువంటి జీవిత చరిత్రను అధ్యయనం చేయాలని పూనుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము పట్టణ ఆఫీసులో కూడా కొంతమంది కార్యకర్తలు అందరూ ఈరోజు కార్యక్రమం పాల్గొని ఈరోజు అధ్యయనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసినట్లయితే ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ముఖ్యంగా భగత్ సింగ్కు సంబంధించింది. ఆయన చేసిన పోరాటాలను వక్రయిస్తూ ఆయన ఓ హిందూవాదిగా, ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగా ఈరోజు బీజేపీ ప్రచారం చేస్తూ ఉంది. మరి భగత్ సింగ్ అనేటైన వ్యక్తి స్వతంత్ర పోరాటంలో హిందూ ముస్లిం కాకుండా ప్రజల మనిషి ఏ మతానికి సంబంధం లేకుండా స్వతంత్ర బ్రిటిష్ పాలన నుంచి విముక్తికై పోరాడినటువంటి వ్యక్తి. విప్లవంలో ఆయన కమ్యూనిస్టు కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తిని కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఈ రకంగా ఈరోజు ఉన్నటువంటి యువత ఏదైతే ఉందో భగత్ సింగ్ ఆశయాలకు అనుగుణంగా ఆయన చేసిన త్యాగాలను మరవకుండా ఆయన పుస్తకాలు చదివి ఆ రకంగా ఈరోజు ముందుకోవాల్సిన యువత అవసరం ఉంది. ఏదో మనం డీజేలల్లా ఆర్జేలల్లా మనం చేస్తూ ఉంటే మన భవిష్యత్తులో పాడయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఈరోజు ఈ భగత్ సింగ్ లాంటి ఆయన చేసినటువంటి పోరాటాలను మనం గుర్తు చేసుకుంటూ భవిష్యత్ తరాలకు మనం మన దేశాన్ని ఈ మతతత్వం నుండి, మూఢత్వం నుండి విముక్తి చేసే విధంగా ఒక అభివృద్ధి దిశగా అందరి
సామరస్యంగా ఉండే విధంగా ఈరోజు యువత ముందుకు రావాలి ఆ దిశగా ఈ ప్రయత్నాలు చేయాలని యువత ముందుండి దేశ భవిష్యత్తును నిర్మించే విధంగా ఉండాలని ఈ సందర్భంగా సీపీఎం పార్టీగా పిలుపునిస్తా ఉన్నాం కాబట్టి భగత్ సింగ్ సంబంధించిన జీవిత చరిత్ర అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు నుంచి వచ్చే నెల 23 తారీఖు దాకా భగత్ సింగ్ సంబంధించిన వర్ధంతి రోజు వరకు ఈ అధ్యయనం కార్యక్రమం కొనసాగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం।